హలో, హలో. నమస్తే అండి. మేడం నమస్కారం. మేడం సార్, మీ పేరు? మా పేరు వెంకటేశం మేడం. వెంకటేశం గారు, టీవీ వాల్యూమ్ ఇంట్లో పెట్టేస్తే మాట్లాడదామండి. మేడం చిన్న రిక్వెస్ట్. మేడం చెప్పండి. ఏం లేదు మేడం, మా ఫ్రెండ్ అతను ల్యాండ్ కొన్నాడు 2005-04లో. ఓకే. కొని అది కోర్టుకు వెళ్ళిపోయింది. ఎందుకంటే సగం పేమెంట్ ఇచ్చినాక కాలేదు. అది పేమెంట్ ఇచ్చినాక వాడిని రిజిస్ట్రేషన్ చేయనన్నాడంట. కాదు సార్, మీకు ఏదైనా రెవెన్యూ వాళ్ళతో ప్రాబ్లం ఉందా? రెవెన్యూ ఉద్యోగులతో, అధికారులతో? ఆల్రెడీ ఆర్డర్ చెప్పేది వినండి సార్ ప్లీజ్. మేము అడిగిన దానికి మీరు సమాధానం ఇవ్వండి ప్లీజ్. రెవెన్యూ వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం అంటే ఇప్పుడు వాళ్ళకు పాస్బుక్ ఇష్యూ చేసింది సార్. ఓకే ఓకే. ఆర్డర్ కాస్ట్ ఉన్నాక కూడా ఆల్రెడీ ఆర్డర్ కాస్ట్ ఉండి ఆల్రెడీ ఫైల్ చేసినాక దరఖాస్తు పెట్టుకున్నాక వాళ్ళకు ఇంకో కొత్త పాస్బుక్ ఇవ్వకూడదు కదా? అవునండి, ఇవ్వద్దండి. అది అంటే ఒకటి కోర్ట్ ఆర్డర్ ఏముందో తెలియదు మాకు. కోర్ట్ ఆర్డర్ ఫేవర్లు ఇచ్చేసారు సార్ డిగ్రీలో. అది సబ్ కోర్టు లో నడుస్తుంది మళ్ళీ. ఇంకా సబ్ కోర్టుకి వెళ్ళిపోయారు. చెప్పండి సార్. విచారణ సందర్భంగా ఈ మాట చెప్పించండి మీ అడ్వకేట్ తోటి. ఒకటి మీరు మా నుంచి ఇప్పుడు ఏం ఆశిస్తున్నారు? మేమేమనుకున్నాం అంటే పార్ట్ బి లో పెట్టాలి కానీ కోర్ట్ సబ్ కోర్ట్ లో ఉన్నప్పుడు పాస్బుక్ ఇష్యూ చేయకూడదు. అంతే, రైతు బంధు అనేది అనుమానం అంతా కరెక్టేనండి. ఇదంతా కూడా మీరు కోర్టుకు చెప్పండి సార్. కోర్టు మొత్తం రికవర్ చేస్తుంది. కోర్టు మొత్తం కూడా వాళ్ళకి క్యాన్సిల్ చేస్తుంది. కోర్ట్ లో ఉన్నప్పుడు మనం ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దండి. ఓకేనా సార్? నమస్తే. థ్యాంక్ యూ. హలో 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 చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? నమస్తే అండి. చెప్పండి. హలో అమ్మా, టీవీలో చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. మాది పశ్చిమ గోదావరి అండి. నా పేరు లక్ష్మీకాంత్ అండి. చెప్పమ్మా. చెప్పండి. మా అమ్మగారికి 2 ఎకరాల పొలం ఉందండి. అవి రైతు భరోసా కానీ కిసాన్ డబ్బులు కానీ ఏ పడతలేదు. ఒకసారి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి అమ్మా. మీకు పట్టా ఉంటే పట్టా పాస్బుక్ తీసుకొని అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ. అక్కడ దరఖాస్తు చేయండి అమ్మా. ఓకేనా? వచ్చేస్తుంది, డోంట్ వరీ. థ్యాంక్ యూ అండి. హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో చెప్పండి సార్, సమస్య ఏంటి? హలో సార్, మీ పేరు? హలో సరే సార్, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే విషయం చెప్పండి. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి, మాట్లాడదాం. ఎవరు ఎవరితో ప్రాబ్లం ఉందో వాళ్ళని అడుగుదామండి. హలో, టీవీ సౌండ్ తగ్గండి సార్. సారీ అండి, కాల్ డ్రాప్ అయినట్టు ఉంది. దయచేసి ఎవరైనా సరే మాకు కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూట్లో పెట్టుకొని కాల్ చేయండి. లేదంటే డిస్టర్బెన్సెస్ వల్ల కాల్ కట్టే అవకాశం ఉంటుంది. సో చాలామంది కాల్స్ ట్రై చేస్తూ ఉంటారు. సో కలిసినప్పుడు టీవీ వాల్యూమ్ అనేది మ్యూట్లో పెట్టినట్టయితే మీ సమస్య ఏంటి అనేది నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. హలో సార్. హలో, నెల్లూరు నాది పొదలూరు మండలంలో మాది మా తాత పొలం ఉంది. టీవీ సౌండ్ తగ్గండి సార్, ఒక్కొక్క మాట మాట ఒక మాట సార్ ఒక మాట అండి. టీవీ సౌండ్ మొత్తం తగ్గిస్తే మాట్లాడదామండి ప్లీజ్. ఇబ్బందిగా ఉంది, ఇబ్బంది. టీవీ సౌండ్ తగ్గండి. చెప్పండి సార్. కంప్లీట్ టీవీ సౌండ్ తగ్గి సార్ ప్లీజ్ అండి. మీకే చెప్తున్నామండి. టీవీ స్విచ్ ఆఫ్ చేసి మాట్లాడండి సార్. తగ్గించారు సార్? ఇప్పుడు చెప్పండి. మొదలుపురం మండలం. అర్థమైందండి. నేదురుపల్లి మధుర విలేజ్ ఎర్రపల్లి గ్రామం. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? మా తాత 45 సంవత్సరాల నాటి చనిపోయాడు సార్. మా అనుభవం సార్, మెట్టపోలం అది. మా నాన్న ముగ్గురు నాన్నదమ్ముళ్ళు, వాళ్ళు కూడా పంచుకోవాలి. ఇప్పుడు దానికి సంబంధించిన ఏమి లేవు. మా అక్కడ పొలమే మా ఆధీనంలో ఉంది, మేమే వేసుకుంటున్నాం పంట. దానికి ఇప్పుడు మేము ఏం చేయాలని ఎక్కడ పోయినా దానికి ఏం లేకపోయినా మా వాళ్ళు కాదు, మా వాళ్ళు కాదు అంటున్నారు. ఎవరిని అడిగినా మేము అంత ముందు అడిగి తిరిగాము 1 సంవత్సరం ముందు. అప్పుడు ఆ ప్రభుత్వం అడిగితే అప్పుడు మా వాళ్ళు ఏం కాదన్నారు, గమ్మైపోయాం సార్. ఒకటే సార్, మీ ఫాదర్ మీ తాత పేరు మీద ఉన్నట్టుగా ఎక్కడన్నా రెవెన్యూ రికార్డులో ఉందా, పేరుందా?
రెగ్యులర్ రికార్డులు ఉంది. ఎక్కడుంది? ఏ సంవత్సరం ఏ సంవత్సరం వరకు ఉంది? కాసు కాలం కబ్జా కాలం అదంతా తీసుకోండి. ఒక 30-40 ఏళ్ళుగా ఎవరి పేరు మీద ఉందో ఇమ్మనండి, వాళ్ళే ఇస్తారు. అక్కడ మీ తాతగారి పేరు ఉంటుంది కదా, మీ తాతగారి పేరు ఉంటుంది కదా, ఉంటుంది కనుక దాన్ని మీ పేరు మీద చేయమని మీరు దరఖాస్తు చేయండి. చెప్పండి సార్, సమస్య ఏంటి? నమస్తే సార్, అది ఇదివరకు కాల్ చేసి ఉండే నక్రేత మన కల్పర్తి వెళ్ళేది. హలో చెప్పండి. మాట్లాడండి సార్. సార్ ఇదివరకు మాట్లాడాను అండి. ఇప్పుడు మన పోయి రాజశాస్త్రి కలిస్తే నా పిటిషన్ కు ఫాలో చేస్తలేడు సార్. నిన్నే పెట్టేసాడు 15 దినాల నుంచి. ఏం చెప్పినా ఇష్టం, మా పనులు ఇంటలేదు సార్. మీ రైతులు చెప్పినట్టు వింటే వాళ్ళు అధిక రెవెన్యూ వాళ్ళు ఎందుకు అవుతారు సార్? ఇప్పుడు మన మాట్లాడిన కదా సార్, కడపటి సీట్లో మాకు ఇబ్బంది పెట్టుకుంటారని రాజశాస్త్రి మీరు చెప్తే పనులు చేసేటోళ్ళు ఆటస్టాప్ రాసిస్తే కూడా లోపలే పెట్టుకుని నా పిటిషన్ నకరికలకు పంపలేదు. వాళ్ళేమో పాస్బుక్ అన్ని ఇష్యూ చేసేస్తారు వాళ్ళ సార్. టీవీలో చూడకుండా ఇంతకుముందు మాకు కాల్ చేశారా సార్? చేసినారు కదా, చేసినారు కదా. మీరు టీవీ సౌండ్ తగ్గాలన్న విషయం మీకు తెలుసు కదా సార్? టీవీ సౌండ్ తగ్గి పెట్టినా సార్, 1.2 లేదు. మొత్తం ఉందండి, వినపడతా ఉంది. టీవీ సౌండ్ తగ్గియండి సార్. ఇప్పుడు మీరే వినడం లేదు, ఆఫీసర్లు ఎందుకు వింటారు సార్? ఎందుకు చేసినారు సార్? ఇంతసేపు టైం అంతా వేస్ట్ అయింది కదా సార్. మీ పేరేంటి? మీ పేరేంటి సార్? జఫర్ ఖాన్. జఫర్ అలీ ఖాన్. జఫర్ అలీ ఖాన్. విలేజ్ ఎక్కడ? నల్గొండ. నల్గొండ ప్రాపరా? ప్రాపరే సార్. ఓకే, తహసీల్దార్ గారి నంబర్ ఇవ్వండి. రూరల్ తహసీల్దారా, టౌనా, మీకు ఎక్కడ? ఇది నక్రేకల్లో మా అప్పీలు కేసులు నడుస్తున్నాయి కదా సార్. నాది ఎక్కడ ఎక్కడ అప్పీల్ చేశారు? ఇది నక్రేకల్ ఆర్డీఓ సార్. నేను మాట్లాడినాను, మర్చిపోయినా. ఓకే, అవును సార్, జడ్పీ రెడ్డి సాబ్ దగ్గర కేసు నడుస్తున్నాయని చెప్పాను కదా సార్. అవునండి, అవును. జగ్దీష్ రెడ్డి సాబ్ కేసు మీరు కలిసి ఒకసారి మాట్లాడమంటే పోయి మాట్లాడినా. ఓకే, అది అడ్డుకొని ఒక అపీల్ చేసిన. అపీల్ చేస్తే నా అపీల్ కు ఇండియా పెట్టేసిండ్రు. అక్కడ నగరికలు పంపలేదు. అక్కడ ఎంఆర్ఓ ఏమో పాస్బుక్ పహానీలు ఇష్యూ చేసేస్తున్నారు మా కడపర్తి విలేజ్. మీ మీ పురాణకు సంబంధించి పాస్బుక్ లను ఇష్యూ చేసేస్తున్నారా? అవును, ఈడ మన 3 సంవత్సరాల నుంచి మన పేజీ ఈడ నడుస్తుంది కదా సార్, నల్లగొండలో. ఓకే, ఆర్డీ ఆఫీస్. ఇక్కడ పేషెంట్ నడుస్తున్నాయి. ఆడేమో పాస్బుక్లు పానీలు 10 క్వింటాలు 20 క్వింటాలు అందరు దోచుకొని ఇంకానే ఉన్నారు సార్. ఇప్పుడు మీరు ఆఫీస్ కి వెళ్తారా సార్? మా రిపోర్ట్ ని పంపిస్తాం అక్కడికి. సార్ సార్ ఇప్పుడు వెళ్తా సార్, హాఫ్ అన్ అవర్. వెళ్ళండి సార్, వెళ్ళండి, ఆర్డీ ఆఫీస్ కి వెళ్ళండి. మీ నంబర్ ఇవ్వండి. 9700 రైట్ 9700 ఓకే 1929 56 రైట్ సార్. మీరు వెళ్ళండి, మా రిపోర్ట్ ని పంపిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి, నమస్తే. హలో హలో మేడం. హలో చెప్పండి సార్, సమస్య ఏంటి? మా ఇంత ముందు కాల్ చేశాను మేడం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుయాత్నార్ మండలం మేడం, గడిపేట గ్రామం. చెప్పండి. అయితే మా ల్యాండ్ కబ్జా చేశారు మేడం. అయితే ఇంతకుముందు సీసీఎల్ రెండు సార్లు పెట్టినాం. ఎంఆర్ఓలో ఇద్దరు ముగ్గురు మారైపోయినా, వాళ్ళకు కూడా అప్లికేషన్ ఒక 10 సంవత్సరాలు ఉన్నాం మేడం. పట్ట మాత్రం మా పేరు మీద ఇవ్వట్లేదు మేడం. నాన్నగారు చనిపోయారు మేడం, అవతల కబ్జా చేశారు మేడం. మొన్న ఈ మొన్న లాస్ట్ ఇయర్ లో 2 టైమ్స్ సీసీఎల్ వచ్చి కంప్లైంట్ కూడా చేశాం సార్. మేము పెసరైతే ఖరాబ్ చేశారు మేడం వాళ్ళు వచ్చి. ఓకే, పట్టా ఇప్పుడు మా పేరు మీద అనువాదాలు వాళ్ళు దొంగ ఎక్కించుకున్నారు మేడం. అవి కూడా ఫొటోస్ ఉన్నాయి మేడం. మీకు వాళ్ళు ఏమవుతారండి? వాళ్ళు ఏం గారు మేడం, వాళ్ళు వేరే క్యాస్ట్, మేము ముస్లిం, వాళ్ళు వేరే అదర్స్ కట్టుకోల్లో వేరే క్యాస్ట్ మేడం వాళ్ళు. ఓకే, అది ఏజెన్సీ ఏరియా మేడం. కాదండి, ఏ ఆధారంగా చేశారండి అట్లా కబ్జా? ఎట్లా చేస్తారు? మీ పేరు మీద ఉంటాయి కదా. పట్టదారు మేమే ఉన్నాం సార్. మేడం పట్టదారు మేమున్నాం. నాన్నగారు చనిపోయారు, మీ నాన్నగారు అమ్మారని అట్లా అంటున్నారు మేడం.
మరి ప్రూఫ్స్ ఏం చూపిస్తున్నారండి? ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఏమున్నాయి? అసలు ఏం స్టేషన్ పోయినా స్టేషన్ చూపెట్టట్లేదు, కోర్టు కేసు ఏం చూపెట్టట్లేదు మేడం. కోర్టులో ఏం లేదు మేడం. ఇప్పుడు కోర్టులో ఏమన్నారు కానీ వేయలేము మేడం. ఎందుకంటే మా ల్యాండ్ అడితే మీ భూమి కదా, మీరే కోర్టు పోవాలా, వాళ్ళు వేసుకోవాలని మేము దున్నానికి హెసరేసిన కూడా వాళ్ళు వచ్చి ఖరాబ్ చేశారు మేడం. మీరు లేదు చూసి అతను 251. ఓకే, మీకు ఒక నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ కి కాల్ చేయండి. మీ పేరు? మా పేరు షేక్ బోలే పాషా మేడం. నెంబర్ ఓకే 897 897 818 818 1251 1251 వాళ్ళకి కాల్ చేయాలి మేడం. విలేజ్ ఎక్కడండి మీది? విలేజ్ గరీబుపేట గ్రామం మేడం. గరీంపేట గరీబుపేట గరీబు గరీబుపేట గ్రామం. మండలం వచ్చి సుజాతనగర్ 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 మండలం. డిస్టిక్ వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేడం. అలాగే ఓకే, ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, మాట్లాడతారు. సరే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది వాళ్ళ రెవెన్యూ సర్కిల్ వచ్చే స్పెషల్ డ్రైవ్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి, చూస్తూనే ఉండండి సివియా న్యూస్. సివియా న్యూస్ ఫర్ యూ.